పతకాన్ని జయించి కష్టాలకు ఎదురిది విశ్వ క్రీడల్లో విజేతలుగా నిలిచారు. విధి ఎన్నో వింత నాటకాలు ఆడినా, మోయలేని బరువు భుజాలపై ఉన్నా, తినేందుకు తిండి లేకున్నా అనుకున్న లక్ష్యం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి యావత్ భారతావనిని తల ఎత్తుకునేలా చేశారు మన ఒలింపిక్స్ హీరోలు. గడ్డు కాలంలో పతకాలను ఒడిసి పట్టి ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ని సగర్వంగా నిలబెట్టారు. సాధించింది 6 పతకాలే అయినా 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. విజేతలుగా నిలిచే వరకు ఒక్కో అథ్లెట్ది ఒక్కో స్టోరీ. విధి ఆడిన నాటకాన్ని ఎదురించి విజేతలుగా నిలిచి విజయం దక్కే వరకు ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కష్టాలను దిగమింగి పేదరికాన్ని జయించి గెలుపు. విజయం ఊరికే దక్కదు, దాని వెనుక ఎంతో కష్టం, అహోరాత్రుల శ్రమ ఉంటుంది. గెలుపు కోసం పడే కష్టం వేరు, కాని జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొని విజేతగా నిలబడటమే చాలా కష్టం. మన ఒలింపిక్స్ విజేతలది కూడా సేమ్ స్టోరీ. విశ్వ క్రీడల్లో విజేతగా నిలవాలనే లక్ష్యం ఒకవైపు, జీవితంలో గెలవాలనే తపన మరోవైపు, అన్నింటినీ దిగమింగుకుని అంతర్జాతీయ వేదిక మీద మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు అథ్లెట్లు. పతకాలు తేవడమే కాదు, భారత్ను సగర్వంగా తల ఎత్తుకునేలా చేశారు. అతడితో విధి ఎన్నో వింత నాటకాలు ఆడింది, మోయలేనంత బరువును భుజాలపై మోపింది. అన్నింటికంటే మించి కన్న తల్లిదండ్రులను చిన్నతనంలోనే దూరం చేసింది. అయినా అనాథ నుంచి ఒలింపిక్ విజేతగా నిలిచాడు అమన్ సెహరావత్. అన్ని కష్టాలను దాటి దేశం మొత్తాన్ని తలెత్తుకునేలా చేసి విజేతగా నిలిచాడు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు రెజ్లింగ్లో ఏకైక పతకాన్ని అందించిన హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు అమన్. 21 ఏళ్ల రెజ్లర్ అమన్ విజయం వెనుక పెద్ద కష్టమే ఉంది. 2003 జూలై 16న హర్యానాలోని బెరహర్ గ్రామంలో జన్మించాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ రజతం గెలిచిన క్షణాన్ని టీవీలో చూసి తాను కూడా గొప్ప రెజ్లర్ కావాలని కలలుగన్నాడు. కానీ విధి వేరేలా తలచింది. అనుకోని విధంగా అమన్ తల్లిదండ్రులు మరణించడంతో అతడి జీవితం తలకిందులయ్యింది. అయినా రెజ్లింగ్ తప్ప మరో ధ్యాస లేకుండా కష్టపడ్డాడు. 18 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ విజేతగా నిలిచాడు. చిన్న వయసులోనే తనకంటే పెద్ద రెజ్లర్లతో తలపడి గెలిచేవాడు. 2018లో ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్షిప్లో కాంస్యంతో వెలుగులోకి వచ్చాడు. 2019 ఆసియా క్యాడెట్ ఛాంపియన్షిప్లో స్వర్ణంతో మెరిశాడు. అదే ఏడాది ప్రపంచ క్యాడెట్లో మరోసారి కంచును ముద్దాడాడు. ఆసియా అండర్-23 ఛాంపియన్గా నిలిచాడు. 2022లో అండర్-23 ప్రపంచ ఛాంపియన్గా నిలిచి తనపై అంచనాలను పెంచేశాడు. 19 ఏళ్లకే ఈ టైటిల్ దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు పతకం పట్టేశాడు. అతను నెగ్గింది కాంస్యమే కావచ్చు, కానీ కష్టాల ప్రయాణాన్ని దాటి ఈ స్థాయికి చేరడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కష్టం కూడా మాటల్లో చెప్పలేనిది. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న నీరజ్ సిల్వర్ పతకంతో మెరిశాడు. ఇప్పుడు కండలు తిరిగిన బాడీతో సూపర్ హీరోలా ఉన్నా చిన్నప్పుడు అతన్ని చూసి తోటి ఫ్రెండ్స్ నవ్వుకునేవారట. నీరజ్ 10 ఏళ్ల వయసుకే పెద్ద పొట్టతో బాధపడేవాడు. స్నేహితులు బంధువుల అవమానాలను తట్టుకోలేక నీరజ్ ఏడ్చేవాడట. వెయిట్ తగ్గేందుకు రన్నింగ్ చేస్తూనే జావలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అయితే ఈటను కసిగా దూరంగా విసరడం అతడికి ఎందుకో నచ్చింది. అదే అతన్ని ఒకసారి గోల్డ్ మెడల్ను, ఇప్పుడు రజతం సాధించేలా చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు మెరిసింది. కాంస్య పతక పోరులో స్పెయిన్ను 2-1 తేడాతో ఓడించింది. ఒలింపిక్ గేమ్స్లో వరుసగా 2వ కాంస్య పతకాన్ని అందుకుంది. హాకీ జట్టు సాధించిన పతకంతో దేశం మొత్తం పులకించిపోయింది. హాకీ టీం గెలుపును ఒడిషా రాష్ట్రం పండగ చేసుకుంది.
ఎందుకంటే భారత హాకీ జట్టు ఒలింపిక్స్లో రాణించడం వెనుక ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం కృషి ఎంతగానో ఉంది. హాకీ టీంకు మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ప్రోత్సాహం ఎంతో ఉంది. భారత మహిళల పురుషుల హాకీ జట్లకు చీఫ్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది ఒడిషా ప్రభుత్వం. హాకీ అభివృద్ధి కోసం ఒడిషా ప్రభుత్వం ఏకంగా 120 కోట్లను కేటాయించింది. ప్రపంచ స్థాయి హాకీ స్టేడియంను కూడా నిర్మించింది. ఇప్పటి వరకు అనేక అంతర్జాతీయ టోర్నీలను కూడా నిర్వహించింది ఒడిషా సర్కార్. మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సహకారంతోనే జాతీయ హాకీ జట్టు మెరుగుపడింది. వరుసగా 2 ఒలింపిక్స్లో పతకాలు సాధించింది. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో భారతదేశ డబుల్ కాంస్య పతక విజేత స్టార్ పిస్టల్ షూటర్ మను బాకర్ రికార్డ్ క్రియేట్ చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఒక కాంస్యం, సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో కాంస్యం సాధించింది. ఒకే ఒలింపిక్స్ గేమ్స్లో 2 పతకాలు సాధించిన ఏకైక భారతీయ అథ్లెట్గా మను బాకర్ చరిత్ర సృష్టించింది. మను బాకర్ ఫిబ్రవరి 18, 2002 హర్యానా జుజ్జార్లో జన్మించింది. 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు షూటింగ్ వైపు అడుగులు వేసింది. కూతురు అడిగిందో లేదో ఆమె తండ్రి ఒక పిస్టల్ కొనిచ్చారు. ఆ రోజుల్లో ఆయన పిస్టల్ ఎందుకు అనుంటే ఇప్పుడు ఒలింపిక్స్ లో ఇలా మను బాకర్ చరిత్ర సృష్టించేది కాదేమో. కాని కూతురిపై ఆ తండ్రికి ఉన్న నమ్మకం ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండానే ఒలింపిక్స్ బరిలోకి దిగిన షూటర్ స్వప్నిల్ కుశాలే అనూహ్యంగా బ్రాంజ్ మెడల్ సాధించాడు. అసలు ఇప్పటి వరకు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో ఏ ఇండియన్ షూటర్ కనీసం ఫైనల్ కూడా చేరలేదు. అలాంటిదతడు ఏకంగా బ్రాంజ్ మెడల్ సాధించాడు. 2015 నుంచి సెంట్రల్ రైల్వేస్ లో పనిచేస్తున్నాడు షూటర్ స్వప్నిల్ కుశాలే. ఒలింపిక్స్ లో పోటీ పడటానికి 12 ఏళ్లు ఎదురు చూసిన అతడు తాను పాల్గొన్న తొలి ఈవెంట్లోనే మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ రెజ్లింగ్ నుంచి అనూహ్యంగా వెనుదిరిగిన తన ప్రతిభతో భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది వినేష్ ఫోగట్. దురదృష్టవశాత్తు అనర్హత వేటుకు గురై ఆమె పతకం సాధించలేకపోయినా అందరి హృదయాలను గెలుచుకున్నారు. 2016 రియో ఒలింపిక్స్ నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఆటలోనే కాకుండా పరిస్థితులతో కూడా పోరాడుతూ వస్తోంది. అన్నిసార్లు దురదృష్టం ఆమెను వెంటాడింది. ఈ ఒలింపిక్స్ లో చేరేందుకు ఆమె ఎంతో పోరాడారు. 2020 టోక్యో ఒలింపిక్స్ తరువాత వినేష్ నిషేధానికి గురైంది. అయినా వినేష్ వెనుదిరగలేదు. పట్టుదలగా ఆడుతూ ప్యారిస్ ఒలింపిక్స్ లో అడుగుపెట్టింది. గోల్డ్ మెడల్ మ్యాచ్ కు కేవలం 11 గంటల ముందు ఆమె ఉండాల్సిన వెయిట్ కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నారని అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో మరో మెడల్ మిస్ అయింది. గ్రామీణ ప్రాంతం, పైగా పేదరికం, ఇవన్నీ దాటి అంతర్జాతీయ క్రీడలు ఆడాలనే తపన, విశ్వవేదిక మీద విజేతగా నిలిచి భారత్కి పతకం సాధించి పెట్టాలనే బలమైన లక్ష్యం. ఈ పట్టుదలే ఇండియాలో టాలెంటెడ్ అథ్లెట్ని తెర మీదకి తీసుకొస్తోంది. అయితే తగినంత ప్రోత్సాహం లేక వెనకబడిపోతున్నారు మన అథ్లెట్లు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం సరిపోక, స్పాన్సర్లు లేక విశ్వక్రీడల్లో విజేతలుగా నిలబడలేకపోతున్నారు మనోళ్లు. ఒలింపిక్స్లో భారత్ సాధించే పతకాల సంఖ్య ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? అథ్లెట్లకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనా? క్రికెట్కి ఉన్నంత ఆదరణ ఒలింపిక్స్ గేమ్స్కి ఎందుకుండటం లేదు? పేదరికం, గ్రామీణ ప్రాంతం నుంచి ఒలింపిక్స్కు అథ్లెట్లు, సరైన ప్రోత్సాహం, ఆదరణ లేక ఇబ్బందులు. పతకాల పట్టికలో భారత్ టాప్ లోకి వచ్చేదిలా? ఒలింపిక్స్ క్రీడలు 4 ఏళ్లకొకసారి మాత్రమే చూడగలుగుతాం. అన్ని రకాల స్పోర్ట్స్ ఒకే ఈవెంట్లో కనిపించడం కూడా కష్టం. ఒలింపిక్ విజేతలుగా నిలవాలంటే పడాల్సిన కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే భారత్ నుంచి ఎక్కువ మంది నిరుపేద, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఒలింపిక్ క్రీడలకు వెళ్తున్నారు. తగినంత ప్రోత్సాహం లేక ఇతర దేశాల అథ్లెట్లతో పోటీ పడలేకపోతున్నారు. అంతర్జాతీయ వేదికలపై పోటీ పడాలంటే ఉన్నత స్థాయి శిక్షణ, శారీరక దారుఢ్యం కోసం పౌష్టికాహారం అవసరం. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి అందుబాటులో ఉండవు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా సాయం పొందాలో కూడా తెలియదు. అందుకే ఈవెంట్లో ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేసి విశ్వ క్రీడల్లో పోటీ పడలేకపోతున్నారు మన అథ్లెట్లు. ఈసారి 117 మంది అథ్లెట్లు 16 రకాల క్రీడలతో ఒలింపిక్స్ టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారాయి. 1 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ తో భారత అథ్లెట్లు 6 పతకాలు సాధించారు. ఇవి ఆశించిన స్థాయిలో లేవన్నది పబ్లిక్ టాక్. అయితే 2020 టోక్యో ఒలింపిక్స్ తర్వాత అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం కూడా పెరిగింది. ఆ ప్రోత్సాహం ఇంకా ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు అథ్లెట్లు. అనుకున్న స్థాయిలో మెడల్స్ గెలుచుకోవాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో స్టేడియంస్, ట్రైనింగ్ అవసరం అంటున్నారు స్పోర్ట్స్ ఎనలిస్టులు. కష్టాలను దాటి పేదరికాన్ని జయించి ఏదో ఒక ఆటను నేర్చుకున్నా కాంపిటీషన్లో పాల్గొనేందుకు వెళ్లేందుకు కూడా కొందరికి ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. పైగా అథ్లెట్లకు శిక్షణ అవసరం. కోచింగ్ లేకుండా వెళ్లి పథకం సాధించడం అంత ఈజీ కాదు. సరైన ఫుడ్ తినే సిచ్యువేషన్ కూడా ఉండదు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అథ్లెట్లను వెంటాడుతున్నాయి. అయినా కొందరు అంతర్జాతీయ వేదికలపై మెరుస్తున్నారు. ఇప్పుడు మెడల్స్ సాధించిన వారిలో ఎక్కువ మంది పేదరికం నుంచి వచ్చిన వారే, కష్టాలను దాటి విజయ తీరాలకు చేరుకున్నవారే. అయితే అథ్లెట్లకు స్పాన్సర్లు దొరకడం కష్టంగా మారింది. క్రికెట్తో పోలిస్తే ఒలింపిక్ గేమ్స్ కు ఆదరణ తక్కువగా ఉంది. మారుమూల గ్రామాల్లో కూడా క్రికెట్ అంటే అందరికీ తెలుసు. ఒలింపిక్స్ లో 16 రకాల క్రీడలు ఉంటే అందులో నార్మల్ పబ్లిక్ కు తెలియనివి చాలానే ఉంటాయి. అందుకే అథ్లెట్లకు స్పాన్సర్లు దొరకడం లేదు. అందుకే ఒలింపిక్స్ లో మన అథ్లెట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ క్రీడలపై భారత ప్రభుత్వం కూడా ఆసక్తి చూపడం మొదలుపెట్టింది. ఒలింపిక్స్ లో ఆడే అథ్లెట్ల కోసం భారీగా ఖర్చు పెట్టింది. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ కోసమైతే ఎక్కువ పతకాలు గెలవాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 420 కోట్లు ఖర్చు చేసింది. అథ్లెట్లకు ట్రైనింగ్, ఫుడ్, ఇతర అవసరాలపై భారీ ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈసారి భారత్ కనీసం 10 మెడల్స్ సాధిస్తుందనే అంచనాలు ఉండేవి. కానీ చిన్న పొరపాట్లు, తప్పులతో అథ్లెట్లు మెడల్స్ చేజార్చుకున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు ఖచ్చితంగా పథకం గెలుస్తుంది అనుకున్నారు, కానీ ఆమె నిరాశపరిచింది. ఫైనల్స్ కి దూసుకెళ్లిన రెజ్లర్ వినేష్ డిస్క్వాలిఫై అవడంతో 1 మెడల్ మిస్ అయింది. కొద్దిలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ మిస్ అయ్యాడు. మను భాకర్ 3 పతకాన్ని మిస్ చేసుకుంది. ఏదేమైనా కష్టాల కన్నీళ్లు దిగమింగుకుని విశ్వ వేదికపై దేశం గర్వించే ప్రతిభను కనబరిచిన మన విజేతలందరి జీవితం భావి అథ్లెట్లకు స్ఫూర్తిదాయకం అనేది నిర్వివాదాంశం.